యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మెగాస్టార్ గారి అభిమానులకి, పవర్ స్టార్ గారి అభిమానులు, మెగా పవర్ స్టార్ గారి అభిమానులు అందరికీ పేరు పేరున, చిరంజీవి గారి బర్త్డే అంటే మనందరికీ తెలిసిందే, అంటే ఆల్మోస్ట్ 4 దశాబ్దాలుగా ఒక పండగ వాతావరణం. ఆగస్టు 22, ఒక సామాన్యుడు ఎవడైనా సరే జీవితంలో ఎదగచ్చు, నిలబడచ్చు, పోరాడచ్చు, గెలవచ్చు అని దారి చూపించిన చిరంజీవి గారికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. చిరంజీవి, ఇప్పుడు ఇందాక కూర్చున్న దగ్గర నుంచి అందరూ మాట్లాడుతున్నప్పుడు వస్తున్న ప్రోమోస్, వస్తున్న సాంగ్స్ అన్నీ చూస్తుంటే చిరంజీవి గారికి కొన్ని 100 కోట్ల మంది అభిమానులు ఉండుంటారు, బట్ అందరి అభిమానుల్లో నుంచి అందరికంటే గొప్ప అభిమాని ఎవరో తెలుసా? ఈ సంవత్సరం ప్రూవ్ అయింది, నా మనసుకి తెలుస్తుంది, అదెవరో కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఒక అన్న అమరావతిలో చిన్న అవమానం గురైతే అదే అమరావతిలో డిప్యూటీ సీఎంగా నిలబడి గెలిచి అన్న కాళ్ళ దగ్గర శిరస్సు ఉంచి నమస్కారం చేసిన పవన్ కళ్యాణ్ గారి కంటే అభిమాని మెగాస్టార్ గారి కుటుంబంలో ఇంకెవరు ఉండరు. ఆయన కుటుంబం ఎంత ప్రేమించినా సరే అన్నని ఒక మాట అన్నా, అన్నని ఏలెత్తి చూపించినా తిరిగి రిజల్ట్ ఎలా ఉంటుందో కళ్యాణ్ గారి రూపంలో ఒక అభిమాని తిరిగి నెరవేర్చారు. థ్యాంక్ యూ పవన్ స్టార్ కళ్యాణ్ గారు. అంటే శ్రీరామచంద్రులు, లక్ష్మణుల గురించి వినుంటాం, బట్ నిజ జీవితంలో చూస్తున్నామంటే మీ ఇద్దరి ఆ ఒక్క మూమెంట్, గెలిచి ఇంటికి వచ్చి మీరు అన్నయ్య కాళ్ళకి దండం పెట్టినప్పుడు తెలుగు తెలిసిన వాళ్ళు, తెలుగు మాట్లాడే భాష గురించి పట్టు ఉన్నోళ్ళే కాదు, ఎక్కడో నరేంద్ర మోడీ గారితో సహా ఎమోషన్గా గురి చేసింది ఆ మూమెంట్. సో ఒక లక్ష్మణుడు ఇలా ఉంటాడా అనిపించింది. దీనన్నిటికి కారణం చిరంజీవి గారు డ్యాన్స్లు బాగా వేస్తారు, ఫైట్స్ బాగా చేస్తారు, వీటన్నిటికి మించి కుటుంబాన్ని బలంగా ఉంచుతారు. ఎలాంటి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కుటుంబాన్ని వదలరు, ఆయన అభిమానుల్ని వదలరు. నాకు ఇవాళకి గుర్తు వాల్తేరి వీరయ్య పూజ రోజు, పూజ అయిపోయింది, ఇంటికి వెళ్ళిన ఆయన అనే మీతో సినిమా అనేది నాకు జీవితంలో మర్చిపోలేని ఒక గొప్ప మూమెంట్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనస్సాక్షిగా మనసా వాచ కర్మన బాగా కష్టపడి సినిమాని మీ సినిమాలో ఒక పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేయాలని చేస్తానని నేను ప్రామిస్ చేస్తాను అన్నప్పుడు ఆయన అన్న మాట, నువ్వు ఎంతోమంది అభిమానుల్లో నన్ను చూసి వచ్చినోడు బాబీ, నీ నిజాయితీ నీ క్రమశిక్షణతోనే ఆటోమేటిక్గా బ్లాక్ బస్టర్ వచ్చి తీరిద్ది, డిసిప్లిన్గా ఉండు, నీ చెయ్యి ఎప్పటికీ వదలను అన్నారు, ఇప్పటికీ అలానే పట్టుకొని ఉన్నారు. థ్యాంక్ యూ అన్నయ్య, ఐ విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. అభిమానులందరి తరపు నుంచి చెప్తున్నాను, ఒక పవర్ స్టార్ గారిని, ఒక రామ్ చరణ్ గారిని మీ కుటుంబం నుంచి ఎంతోమందిని ఇస్తూ నిలబెడుతూ మా అభిమానులకి, నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇచ్చిన మీకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన నన్ను పిలిచిన స్వామినాయుడు గారికి, ఇందాక ఎస్కే అని అంటున్నట్టు స్వామినాయుడు గారు, చిరంజీవి గారు ఎంత ఫేమస్సో మా ఊర్లో గుంటూరులో స్వామినాయుడు గారు కూడా అంతే ఫేమస్. ఎప్పటికైనా స్వామినాయుడు గారిని కలవాలి. చిరంజీవి గారితో ఫోటో వస్తుందో లేదో తెలీదు, ఆయనతో దిగితే సరిపోద్ది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నా వాల్తేరి వీరయ్యప్పుడు రిలీజ్ అప్పుడు మీరు ఎన్ని విధాలుగా మాకు హెల్ప్ చేశారో నేను మాటల్లో చెప్పలేను. ఇప్పుడు చూస్తుంటే ఎంతోమంది అభిమానులు ఉన్నారు, ఏడిద బాబీ స్టేజ్ మీదే ఉన్నారు రాజమండ్రి నుంచి, తను తన ఫ్రెండ్స్ మనోజ్, శివాచెర్రి, ఎతి, ఇలా చాలామంది, ఒకళ్ళు కాదు, వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి డైరెక్షన్ చేస్తే ఎలా అయితే సపోర్ట్ చేస్తారో అలా సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఇక్కడ పిలిచిన అందరికీ థ్యాంక్స్ అండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.